ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనం మన బుర్రలోనికి వచ్చే ప్రతిదాన్ని ఆలోచించడం మాని ఏం ఆలోచిస్తున్నామన్న దాని మీద గమనం ఉంచాలి. మీతో నిజం చెప్పాలంటే మీరు కానీ చెడు మూడ్లో ఉంటే దేని గురించి ఆలోచిస్తున్నారన్న దాని గురించి ఆలోచిస్తే మీరు మీ చెడు మూడ్ వేరుని తెలుసుకోగలరు. మీకు చెడు వైఖరి ఉంటే, సారీ ఫీల్ అవుతుంటే, ఏం ఆలోచిస్తున్నారన్న దాని గురించి ఆలోచిస్తే మీ సమస్య వేరుని తెలుసుకోగలరు. ఎవరు మీ ఆలోచనల గురించి ఏమీ చేయలేరు మీరు తప్ప. దేవుడు మీకోసం మీ ఆలోచన చేయడు, అపవాది చేస్తాడు చేయనిస్తే. మీరు ప్యాసివ్గా ఉంటే అతడు మీ బుర్రలో అన్ని రకాల చెత్తను ఉంచుతాడు. పాద కంప్యూటర్ ఏం చెప్తుందో తెలుసా? చెత్త లోపల చెత్త బయట. చూడండి, మీరు మీ మనసును పూర్తిగా చెత్తతో నింపివేస్తే మీ జీవితం, మీరు ఆనందించే జీవితంలా ఉండదు, అది ఘోరంగా ఉంటుంది. దేవుడు ఏం చేయాలో మనకు చూపిస్తాడు, అయితే ఆయన అది చేయడు, మన కోసం చేయడు. ఆయన మనకు బలాన్నిస్తాడు, గుర్తు చేస్తాడు, మనకు ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు నేరం మోపడానికి, బోధకులనిస్తాడు బోధించడానికి. అయితే ఒక చిన్న విషయం ఉంది, మీరు బాధ్యతని తీసుకోవలసింది, అదే దాన్ని చివరిగా చేయడం. గుర్తుంచుకోండి, దేవుడు ఎన్నడూ చేసే సామర్థ్యాన్ని ఇవ్వకుండా చేయమని చెప్పడేది. కనుక చెప్పాలంటే దేవుడు చేయమనేది నేను చేయలేను అనడం బుద్ధిహీనతే. ఎందుకంటే దేవుడు ఎన్నడు చేయమని చెప్పడు మీరు చేయలేకుంటే. అందుకే నేను చెప్పాను, దేవుడు ఎన్నడు నన్ను ప్రేమలో నడవమని చెప్పడని నాలో ప్రేమను ఉంచకుండా. కనుక రోమా 5 చెప్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉంది. చూడండి, నాలో ప్రేమ ఉంది, కనుక నేను చేయవలసిందంతా దాన్ని బయటికి ఎలా తేవాలో తెలుసుకోవడం. ఆ పన్ని బోధనను స్వీకరించి చేస్తాను, పరిశుద్ధాత్మతో సహకరించి. అది ఒక క్రమం. దేవుడు ఎన్నడూ నన్ను సహనంగా ఉండమండు, దీర్ఘశ్రమంలో అలా చేసే సామర్థ్యాన్ని ఇవ్వకుండా. నేను అది నమ్ముతాను చాలా ముఖ్యమైనదని. ఎందుకంటే బహుశా మనల్ని మనం మోసం చేసుకుంటాం ఎక్కువగా ఇలా అంటూ, చూడు నేను అది చేయలేనంతే, నేను చేయలేను. కనుక మీరు నేను చెప్పేది స్పష్టంగా వినండి. ఏదైనా సరే దేవుడు చేయమని చెబితే మీరు దాన్ని చేయగలరు. మనకిలా ఆలోచించడం ఇష్టం, చూడు నేను అది చేయలేను చేయలేను, అయితే అది నా కళ్ళని తెరిపించింది ఏళ్ల క్రితం, దేవుడు నాకు అది చూపించినప్పుడు ఆయన ఎలాంటి చేయగలవు, నువ్వు చేయలేకపోతే నిన్ను చేయమని చెప్పను. అది నాకు సహాయపడింది ఆ సాకు చెప్పడం మాండానికి. దేవుడు ఏది చేయమని చెప్పినా గుర్తించడం ఆరంభించాను, దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇస్తాడని. కనుక మంచిగా ఎలా ఆలోచించాలో నేర్చుకోగలరు. ఒకవేళ అనుకుంటే మీ పని శ్రద్ధగా చేయాలి, అధ్యయనం చేయాలి, కొన్ని కంటతా పట్టాలి. నేను అనుకోను మీరు కూర్చుని కంటతా పట్టాలని. ఎంతగా మీరు వాక్యంలో ఉంటే అంతగా వాటిని తెలుసుకుంటారు. మీతో మీరు నిజాయితీగా ఉండాలి. నన్ను నేను కూర్చుని వచనాలను కంటతా పట్టే వ్యక్తిగా అనుకోను, అయితే ఖచ్చితంగా చాలా వరకు తెలుసు. ఎవరో మొన్న ఒక రోజు నాతో అన్నారు, ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా, ఆ వచనాలన్నీ నువ్వు టీవీలో చెప్పేవి, వాటిని మీ ముందు టెలిప్రాంప్టర్ లేదా వేరే ఎక్కడైనా ఉంటాయా? నేను అన్నాను లేదే. అంటే అతనంత బలమైన క్రిస్టియన్గా అనిపించలేదు. ఒకరికి తెలుసుకోవాలన్న ఆతురత నన్ను టీవీలో చూస్తున్నందున అన్నాడా, అవి టెలిప్రాంప్టర్ మీద, లేకపోతే మీరు అవన్నీ ఎలా మళ్ళీ చెప్పగలరు? నేను అన్నాను, వాక్యాన్ని 30 ఏళ్ళకు పైగా అధ్యయనం చేస్తున్నాను. కొంతమంది అపవాది మిమ్మల్ని ఒప్పించాడు, అయితే నేను చెప్తాను మీకు తెలుసు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ తెలుసు, ఎందుకంటే అది మీలో ఉంది కనుక. ప్రతిసారి దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళినప్పుడు నిజాయితీగా మనసు పెట్టి వింటూ ఉంటే మీరు దేన్నో లోపలికి తీసుకుంటున్నారు. మీకు అవసరమైనప్పుడు పరిశుద్ధాత్మ వాటిని పిలిచి మీకు కావలసిన సహాయం చేస్తాడు. కనుక నిన్న చెప్పినవన్నీ మళ్ళీ చెప్పను, అయితే బోధనా సెషన్లో నేను స్పష్టం చేసుకోవాలి నేను చేసేది ఎందుకు చేస్తున్నాను అని. కనుక నేను కొన్ని వేరే ఆలోచనలను చేశాను, వేరే కొన్ని విషయాలను దేవుడు సంకల్పంతో ఆలోచించమని బోధించినవి. బహుశా అవి నా జీవితంలోనికి శక్తిని తెచ్చి జీవితం మెరుగయ్యేలా మార్చాయి. నిన్న చెప్పుకున్నాం ఎలా మనం మొదటి వాటిల్లో ఒకదాన్ని ఆలోచించాలన్నది. నేను దేవునితో మంచిగా ఉన్నాను,
దేవునికి నాపై కోపం లేదు, ప్రేమిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. తర్వాత ఎలా మనం, రెండవది మనం ఆలోచించవలసిందే, నేను భయానికి తల వంచను. అయితే ఏమవుతుందంటే, మీరు సమయానికి ముందే మనసును సెట్ చేసుకుంటే, కొలస 3:2 చెప్తుంది, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. మనసును ముందే సెట్ చేసుకుంటే పరిస్థితులు వచ్చినప్పుడు ముందే నిర్ణయించుకున్నారు ఏం చేయాలో. మీరు వెయిట్ చేసి నిర్ణయించుకోవడానికి ట్రై చేయక్కర్లేదు భావాలు తోస్తున్నప్పుడు. కనుక సంకల్పంతో విషయాలను ఆలోచిస్తే, నేను చెప్పినట్లు ఆలోచన సెషన్లను చేస్తే, అంటే అక్షరాల కుర్చీలో కూర్చుని లేదా ఆఫీస్కి వెళ్ళేప్పుడు లేదా స్నానం చేసేప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి మీకు తెలుసు ఆలోచించాలని. రోజు అవి మనసును నూతన పరచడమే కాదు కానీ నిరంతరం చేయాలి. నేను దేవునితో నీతిగా ఉన్నాను, దాన్ని రోజుకి 20 ఆలోచించడంలో నష్టం ఏముంటుంది? అదెంతో మెరుగ్గా ఉంటుంది నేను మంచిగా లేను, గందరగోళం, ఎన్నడూ ఏది మంచిగా చేయను అనేదానికంటే. అలాంటి చెత్తను ఆలోచించడంలో కష్టం ఉండదు. ప్రతికూలమైంది ఆలోచించడం ఎందుకంత ఈజీగా ఉంటుంది? దాన్ని ఆలోచించడానికి ట్రై కూడా చేయక్కర్లేదు, అది వచ్చేస్తుంది. ఆశ్చర్యం ఎన్నిసార్లు విజయం పొందేవారో భయం మీద ఒకవేళ రోజుకి 20 మీరు ఆలోచిస్తే, భయానికి మోకాళ్ళు ఊనను అని నాకు తెలుసు. భయం అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందని, అయితే నేను అది భయపడుతూ చేయవలసి వచ్చినా చేస్తాను, దేవుడు చేయమని చెప్పింది. ఇప్పుడు మూడవది ఏమిటంటే, మీతో ఈరోజు మాట్లాడాలనుకున్నది 4వది, ఒక నిమిషంలో చెప్తాను. ముందుగా ఫిలిప్పి 4:13 ఉంది, దాన్ని చూద్దాం. ఇప్పుడు మీకు ఇది బాగా తెలుసు, అది నన్ను బలపరచు, క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. శక్తికల ఆలోచన నేను మీతో కంటతాపట్టే కమిట్మెంట్ చేసుకోమనేది ఏమిటంటే, నేను ఏం చేయవలసి వచ్చినా జీవితంలో చేయగలను. దాన్ని నాతో కలిసి చెప్తారా? నేను చేయగలను. మళ్ళీ మొదలు పెడదాం. నేను చేయగలను. ఏం చేయవలసి వచ్చినా నా జీవితంలో. మరొకసారి, నేను చేయగలను. ఏం చేయవలసి వచ్చినా నా జీవితంలో. నిజం చెప్పాలంటే దాన్ని ఇంకోసారి చెప్దాం. టీవీ ప్రేక్షకులను వేడుకుంటున్నాను చెప్పమని. ఉన్న చోటనే మీ ఇంట్లో మీకు సిల్లిగా అనిపించినా మాతో కలిసి గట్టిగానండి, చెప్పండి నేను చేయగలను. ఏం చేయవలసి వచ్చినా నా జీవితంలో. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. మీరు కానీ ఆ ఆలోచనను మీరెవరో లోనికి తెచ్చుకుంటే, ఎన్నోసార్లు ఓటమిని ఆపుకోగలుగుతారు. నిరుత్సాహాన్ని కొన్ని సమయాల్లో మీరు దేని చివరికైనా ముందుకెళ్లరు, అది కష్టంగా మారడం ఆరంభించినప్పుడు తెలుసా, చాలామంది సరైన దిశలో ఆరంభిస్తారు. ఆదివారం లంచ్ తరువాత డైట్ చేయడం చాలా ఈజీ. అదేమి ఛాలెంజ్ కాదు. అది మంగళవారం మీ ఫ్రెండ్స్తో కలిసి లంచ్కి వెళ్ళినప్పటి గురించి వాళ్ళంతా చీజ్ కేక్ను ఆర్డర్ చేశారు. మీరు అనుకుంటారు, నేను ఇచ్చేయలేను, ఇది చాలా కష్టం. చూడండి, మీ ఆ ఆలోచనను పెంచుకుంటే జీవితంలో ఏం చేయాలన్నా చేయగలను, తీర్మానించుకున్నాను. చూడండి, మీరు నిర్ణయం తీసుకుంటే తీర్మానంతో ఉండాలని, మీరు చేసేది లోపల మీరు గట్టిగా నిర్ణయించుకున్నారని. మీకు విషయం చెప్తాను, బహుశా మనకి తెలియదు కూడా మనకెంత సామర్థ్యం ఉందో. ధైర్యం చేసి చెప్పగల ప్రజలు ఊరికి అంటారు నాకు తెలియదు అని. అయితే బహుశా అది 2-4% ఉంటుంది వాళ్ళ సామర్థ్యంలో. మనం ఎక్కువగా సామర్థ్యాన్ని ఉపయోగించం. మన ఆలోచనతో మనల్ని మనమే ఓడించుకుంటాం. ఇది నాకు చాలా పెద్ద విషయం, ఇది చాలా కష్టం, నేను ఇది చేయలేను, చాలా కష్టం, ఎక్కువగా ఉంది, నేను చేయలేను. అయితే చెప్తున్నాను, మీరు ఆ ఆలోచనను దేవుని ఆలోచనకు మారిస్తే ఇలా అండం ఆరంభిస్తారు, జీవితంలో ఏం చేయవలసి వచ్చినా చేయగలను, ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవునిలో బలంగా ఉన్నాను, ఆయన శక్తి సామర్థ్యాల్లో, ఆయన నన్ను ఏం చేయమన్నా నేను చేయగలను. అయితే మీరు తీర్మానించుకోవడమే కాదు, తీర్మానంతో ఉండాలి. మీరు కష్ట సమయాల నుండి వెళ్ళడానికి ఇష్టపడాలి.
విజయపు సమయాలను పొందడానికి ఇప్పుడు ఒక ప్రాక్టికల్గా ఉండే సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీ జీవితంలోని ఏ ఏరియాకైనా అన్వయించుకోవచ్చు. గతవారం నా బర్త్డే, నాకు 64 ఏళ్ళు వచ్చాయి. ఈ ఏడాది నేను నిజంగా ఎన్నడూ సీరియస్గా ఎక్సర్సైజ్ చేయలేదు లేదా వర్కౌట్ నా జీవితంలో. ఇప్పుడు కొంచెం వాకింగ్ చేస్తాను. అలాగే కొంత తెలుసా, అలాంటి చిన్న పనులు అవి నన్ను కొంచెం మంచి కండిషన్లో ఉంచాయి. అయితే గత డిసెంబర్లో నిజంగా దేవుడు నాతో మాట్లాడి చెప్పినట్లు అనిపించింది. సీరియస్గా ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ని చేయాలి. నీ చివరి 3వ వంతు ప్రయాణంలో బలంగా ఉండడానికి అంటే అది దేవుడి నుంచి విన్నాను. నువ్వు ఇప్పుడు ఇది చెయ్యాలి, చాలా కాలంగా దాటేస్తున్నావు, నువ్వు ఇప్పుడు అది చెయ్యాలి. నీ జీవితపు చివరి 3వ వంతు ప్రయాణంలో బలంగా ఉండడానికి నాకు ముందే మంచి ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అయితే సాకు చెప్తూ ఉండేదాన్ని. అందరూ చెప్పండి సాకు. నేను సాకును వాడుతూనే ఉండేదాన్ని. ఏమైనా సరే జిమ్కి వెళ్ళి వారానికి 3 సార్లు కమిట్ అయ్యే పనే లేదని నా ప్రయాణపు షెడ్యూల్ వలన. ఎవరైనా అలా ఎలా చేయగలరు నిజంగా తెలుసుకోలేకపోయాను. ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా దేవుడు ఏదైనా చేయమన్నట్లు ఫీల్ అయితే మనసులో తెలుసుకోలేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమవుతుందో చూస్తే అడుగు వేస్తే చూడండి, ఎర్ర సముద్రం వాళ్ళు అడుగు పెట్టేంత వరకు చేయలేదు. హలో, కనుక చాలాసార్లు మానసికంగా తెలుసుకోలేము ఏదైనా ఎలా చేయగలము. అయితే మనం కమిట్ అయ్యి ఇలా అంటే, చూడు దేవా నువ్వు నాకు ఇది చేయమని చెప్తున్నావని నమ్ముతున్నాను, కనుక తెలుసా, కనుక నేను చేసింది ఏమిటంటే నిర్ణయించుకున్నాను, ఓకే నేను చేయలేని దాని మీద ధ్యానం ఉంచేదానికంటే నేను వెళ్ళలేని రోజుల మీద నేను ఏం చేయగలనో అది చేస్తూ ఆరంభిస్తాను. అలా చేయడం ఎంతో విలువైంది. ఇవ్వగలిగింది ఇవ్వండి, చేయగలిగింది చేయండి. ప్రార్థనలో ఎంత సమయం వెచ్చించగలిగితే అంత వెచ్చించండి. అపవాది మన నుంచి చాలా సమయాన్ని దొంగిలిస్తాడు. ఎందుకంటే మనం అనుకుంటాం పూర్తి పని పర్ఫెక్ట్గా చేయలేమని, అసలు ఏమీ చేయం. అవునా? సరే, నాకు వేర్వేరు వీపు సమస్యలు ఉన్నాయి. జీవితం అంతా లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్, భుజాల నడుమ బ్లేడ్స్ నన్ను పూర్తిగా పడవేసేదేమీ కాదు, ఏదో ఒకటి ఉంటూ ఉండేది. అవును, నిజమే, ఖచ్చితంగా నా లోవర్ బ్యాక్తో బాధపడ్డాను. ఎందుకంటే దాని గురించి జాగ్రత్త తీసుకోలేదు కనుక. అవును, మీకు నా వయసు వచ్చినప్పుడు క్రిందికి పైకి ఎగరక్కర్లేదు హై హీల్స్ వేసుకుని. మీ వీపు బలంగా మంచిగా లేనంతవరకు తెలుసా, నాకు ఈ స్తుతి ఆరాధనలు చేయడం చాలా ఇష్టం, ఎప్పుడు చేస్తుంటా. తర్వాత ఆదివారం ఉదయం ఇదంతా అయిపోయిన తర్వాత మీరు అది చేయలేరు లేదా తీర్మానించుకుంటాను ఎక్సర్సైజ్ చేయాలి అని. ఓకే, బాడీని షేప్లోకి తెచ్చుకుంటాను బాయ్, రాత్రికి రాత్రి అంతా చేసి. కనుక ఏదో స్టూపిడ్ పని చేస్తాను, ఎలాంటి అర్థంలో చూసుకొని నిర్ణయించడం. నేను జంపింగ్ జాక్స్ చేస్తాను, తర్వాత అక్కడ నిల్చుని ఓ మార్బుల్ బాత్రూమ్ నేల మీద చేస్తా 20 జంపింగ్ జాక్స్. తర్వాత ఆశ్చర్యపోతాను నాలోని లోపం ఏంటి, 2వ రోజు నడవలేను. ఆశ్చర్యంగా లేదు, కొన్నిసార్లు ఎలా మనం క్రమం నుంచి వెళ్ళాలని అనుకోము. కమాన్, దీన్ని దేనికైనా అన్వయించుకోవచ్చు. నా అప్పుల నుండి బయటపడడం నుంచి ఇంటిని ఆర్డర్లో పెట్టుకోవడానికి పడే శ్రమ వరకు మీ వివాహాన్ని సరిచేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పానంతే. నా వయసులో గంభీరంగా నిజం చెప్పాలంటే ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ని చేయడం అనే ఆలోచనలు, అలాగే నా షెడ్యూల్తో నిజంగా నా మనసును ఎంతో ప్రాక్టికల్గా నింపివేశాయి. అందుకే ఇలా అనాల్సి వచ్చింది, నేను ఇది చేయగలను, నేను చేయగలను, జీవితంలో నేను ఏది చేయవలసినా చేస్తాను. అందరం కలిసి ఈ వచనాన్ని చూద్దాం, మీరు కూడా చూడండి. 13వ వచనం ఏం చెప్తుందంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని. ఆయన ద్వారా, నాలో కలుగ చేసే శక్తి ద్వారా, క్రీస్తు కలుగ చేసే శక్తి ద్వారా నేను ఎంతో శక్తివంతుడిని. అది నచ్చలేదా అంటే ఆలోచించండి, అది అద్భుతమైన వచనం. నేను దేనికైనా సిద్ధమే, దేనితోనైనా సమానమే, నాకు అతిగా ఉన్నదంటూ ఏమీ లేదు.
ఎంతమందికి తెలిసే ఉదయం అక్కడ చిన్న కుర్చీలో కూర్చుని మీరు ఇటువంటి ఆలోచన ఎక్కువ చేయాలి అని, చాలా తక్కువగా అది చాలా కష్టం అనే దాన్ని నేను చేయలేను, అది నాకు అతిగా ఉంది. ఒకటి చెప్పన, తిరిగి జన్మించిన ఒక విశ్వాసి సజీవ దేవుని ఆత్మచే పూర్తిగా నింపబడిన వ్యక్తికి ఎక్కువ అనేది ఏమీ ఉండదు, ఒకవేళ అది చేయడానికి దేవుడు నడిపిస్తుంటే. మీకు ఏది ఎక్కువ కాదు. అయితే మీరు కానీ సరైన మైండ్ సెట్ను ఉంచుకోకుంటే అపవాది మిమ్మల్ని ఓడిస్తాడు. నేను ఇప్పుడు ఇలా అంటాను, ఆరంభించడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. అపవాదికి ఆ అబద్ధం ఇష్టం కూడా. చూడు, నువ్వు చాలా కాలం వెయిట్ చేసావు, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. దేనికోసమైనా చూడండి, మీరు అనవచ్చు, చూడండి నా వివాహం పెద్ద గందరగోళంలో ఉంది, లేదా ఇంటిని శుభ్రపరచాలనుకోవడంలో అర్థమే లేదు, ప్రతి ఒక్కటి పెద్దగానే ఉంది, లోపలికి వచ్చి దాన్ని చూస్తేనే భయం వేస్తుంది, అప్పుల నుంచి బయటపడే ఛాన్సే లేదు, లేదా ఈ సంబంధాన్ని సరి చేసుకునే మార్గమే లేదు కనుక అనుకుంటారు, సరే దీన్ని క్యాన్సిల్ చేసి ఇంకోటి తెచ్చుకుందామని. ఏదేమైనా వెళ్ళేప్పుడు ఉన్నట్లే ప్రవేశించినప్పుడు ఉంటుంది, వెళ్ళేప్పుడు బుర్ర లేకుంటే రెండవ దానిలోకి వెళ్ళేప్పుడు ఉండదు. అవును, అది ఒకలా మీ బాడీని షేప్లోనికి తెచ్చేదైతే చూడండి, ఖచ్చితంగా ఎంతో బాధగా ఉంటుంది. ఏదేమైనా గత డిసెంబర్లో నేను ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ని ఆరంభించాను. కైరోప్రాక్టర్ దగ్గర అతను మజిల్స్లో చాలా ఎక్స్పర్ట్, జిమ్ స్టార్ట్ చేయాలన్న స్వప్నం ఉంది, ప్రపంచం నలుమూలల నుండి ఒలింపిక్ ట్రైనర్స్ని పిలిపించాడు కనుక నన్ను చేయమని ప్రోత్సహించాడు, నా భర్త ప్రోత్సహించారు, దేవుడు కూడా నా వెంట పడ్డాక అనుకున్నాను, సరే 3 strikes అవుట్. అంతేకాదు ఇంకా తెలుసా, ముందుకెళ్ళి దాన్ని చెయ్యండి. సరే నేను సైన్ చేసి వెళ్ళడం ఆరంభించాను. నా కోచ్ విన్ డీజల్లా ఉన్నారు, యాక్టర్, మీరు మా ఇద్దరిని చూడాల్సిందే, అతను అక్కడ ఎలా అంటే ఎన్నో మజిల్స్తో తెలుసా కష్టం మీద లోపలికి వచ్చాడు. నేను అనుకున్నాను నిజంగా అతనికి ఓ 64 బోధకురాలకి ట్రైనింగ్ ఇవ్వడం ఉత్సాహంగా ఉందని. ఏదేమైతేనే గొప్పగా ముందుకు సాగాం. అసలైతే చూడండి, నాకు మరొక కోచ్ ఉన్నారు, అతను కెనడాకి వెళ్ళిపోయారు కనుక కొత్త అతను వచ్చాడు ఓ 2 వారాల క్రితం. ఇప్పుడు అతను వేన్ డీజల్లో ఉంటాడు. అతను నన్ను దానిలో పెట్టాడు సర్క్యూట్ ట్రైనింగ్లో. అదేమిటో నాకు క్లూ కూడా లేదు, అయితే వెంటనే తెలుసుకున్నాను అది 5 exercises చెయ్యాలి, వీలైనంత త్వరగా 5 వరుసగా. దానికి నాకు ఓ 35 నిమిషాలు పట్టింది. ఆ 35 నిమిషాల్లో అసలు ఆ మధ్యలో ఆపలేదు, 30 seconds 2 సిప్పులు నీళ్లు తాగాను, నీళ్లు కూడా తాగకూడదన్నాడు. హద్దుగీత ఏమిటంటే 35 నిమిషాల్లో ప్రతి కాలి మీద 75 lunges చేశాను, ఓ 100 bench press 75 dumbbell డెడ్ లిఫ్ట్స్. ఎవరికైనా తెలుసా అదేమిటో? అక్కడ ఇంకా మీరు అనుకోవచ్చు అవునా అదొక డంబెల్, ఆల్ రైట్. 75 ab crunches చేశాను, మరో 75 ఒకలాంటి పులీలు. నాకు ఎంతో నొప్పి వేసింది, చెప్పలేను ఎంత బాధగా అనిపించిందో. తెలుసా మా అమ్మాయి అది గతంలో చేసింది కనుక ఆమె దాని గురించి చెప్తుంది, అనుకున్నాను నేను అది చేయలేను కనుక ఆయన్ని చూసినప్పుడు చెప్పాను. ఏమన్నా తెలుసా, మీరు నాతో అది చేయించకపోవడం మంచిది, ఎందుకంటే నాకు అసలు అంటే మీరు అర్థం చేసుకోగలరు నేను ఇది ఆరంభించింది 4 నెలల క్రితమే అని. అంటే నాకు భయం మొదలైంది, చూడండి మీరు నిజంగా నేను ఇది చేయగలనని అనుకోవడం లేదు. ఆయన నన్ను చూసి అన్నాడు, మీ మనసుని మీరు ఇక ఈతను తెలుసా? నాకు తెలీదు కూడా, అతనికి సూత్రాలన్నీ తెలుసో లేదో, ఏమంటే ప్రపంచం అంతా పరిగెడుతూ ఉంటానని ప్రజలకు బోధిస్తూ అన్నాడు, మీ మనసుని దీని మధ్యలోనికి రానివ్వకండి, మీరు మనసులో నిర్ణయించుకుంటే ఏమైనా చేయగలరు తప్పకుండా. ఇంకా అన్నాడు ఇక్కడ మా మాటో సాకులు వద్దు, ఫలితాలు మాత్రమే. సరే అనుకున్నాను, ఆల్రెడీ దీని గురించి మంచి మైండ్ సెట్ని తెచ్చుకుంటాను, చేయగలను అంటే నాకు నేను చెప్పుకోవాలి, నేను ఇది చేయగలను. సరే దాని నుంచి 4th set మధ్యలో ఉన్నాను, కళ్ళు తిరుగుతున్నట్లు అన్నాయి, బాగా చెమట పడుతుంది అన్నాను. నేను తెలుసా అలాంటివి చేశాను, ఒక దాని నుంచి మరొక దానికి ఆయనతో అన్నాను, ఏమనంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆయన అన్నాడు, సరే నేను చెప్తాను ఏమిటో, అయితే మీరు
నాలుగు చేయండి ఇంకా అన్నారు. మీరు బాగా చేశారు తెలుసా, మీరు ఐదోది చేయక్కర్లేదా, ఆయన అలా చెప్తే నాలుగైదో మేలుకుంది. నాలుగో చేశాను, గట్టిగా శ్వాస పీలుస్తున్నా, మాట్లాడడం కష్టమైంది, చివరి సెట్ అన్నాను. ఆయన అన్నాడు అది అలా ఉండాలి. ఐదవది చేశాను, ఎంతో గర్వంగా కూడా ఫీల్ అయ్యాను. ఏమిటో చెప్తాను, ఎంతోమంది తమను గురించి తామే ఎంతో చెడుగా ఫీల్ అవుతారు. తమను గురించి తాము చెడుగా ఫీల్ అవ్వడానికి ఉన్న కారణాలు ఒకటి ఏమిటంటే, వాళ్ళు ఆరంభించింది ముగించరు, వాళ్ళు దాని మధ్యలోనికి వచ్చి వదిలివేస్తారు, తర్వాత అపవాదిని నిందిస్తారు, అయితే అదంతా మీ సొంత కంపు కొట్టే ఆలోచన. తెలుసా, నా జీవితంలో ఏది జరిగినా ఓ ఉదాహరణగా వాడతాను. మిమ్మల్ని వారానికి 3 సార్లు జిమ్కి తోలడం లేదు, మీరు ఎలా బోసా చేయలేరేమో అంటే మీరు నిర్ణయించుకోవాలి ఏం చేయాలి అని. అయితే మీతో ఒక సూత్రాన్ని పంచుకుంటున్నాను. ఏమిటంటే, అది ఏమైనా సరే, అది మీ గ్యారేజ్ని క్లీన్ చేయడం అయినా. అంటే మీరు అది ఎలా ఉందో చూడండి, రోజు మీరు దానిలోకి వెళ్ళి అనుకుంటారు రేపు చేద్దాం, రేపు రేపు రేపు. నేను దేనికైనా సిద్ధమే, దేనితో సమానమైను, నా లోపల శక్తిని నింపిన వాణి ద్వారా తీర్మానించుకున్నాను. దాని అర్థం మీరు లోపల బలంగా ఉంటారన్నమాట. Roma 8:37, మీ లోపల ఒక నూతన అగ్ని రగులుకుంటుందనుకుంటాను. ఇప్పుడు ఆ నిప్పుకు గాలిని ఇస్తాను ఈ ఉదయం. థ్యాంక్ యూ. Roma 8:37 ఎంత అద్భుతమైందో, ఆయనను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. అసలు దాని అర్థం ఏమిటి, అత్యధిక విజేతలమంటే? అంటే ఒక విజేతను కావచ్చు, అత్యధిక విజేతగా ఎలా అవగలరు? ఎన్నో ఏళ్ళు దాని గురించి ఆలోచించాను. దేవుడు నా మనసులో ఉంచింది ఇదే అని నేను ఫీల్ అవుతున్నా. దాన్ని విస్తరింపకూడదని చెప్పడం లేదు. అంటే దాని అర్థం, మీకెంత నమ్మకం ఉంటుందంటే మీ జీవితంలో ఏం వచ్చినా పర్వాలేదు, కానీ క్రీస్తు ద్వారా దాన్ని హ్యాండిల్ చేయగలరు. మీకు అసలు సమస్య రాకముందే తెలుసు విజయాన్ని పొందుతారని. కనుక విషయాలను చూసి భయపడకండి. విషయాలంటే భయపడకండి, తెలియని వాటి గురించి భయపడరు. ఆతురతలో బ్రతకరు, పరిస్థితుల్లో ఏమవుతుందో అని. ఎందుకంటే ముందే ఆ పునాది ఉంటుంది మీ లోపల తెలుసు అన్నది. అది ఏమైనా సరే పట్టించుకోరు. క్రీస్తు ద్వారా దేనికైనా సిద్ధమే, నాలో బలాన్ని నింపే ఆయన ద్వారా దేనితోనైనా సమానమే. ఇప్పుడు చెప్తున్నాను, మీరు కానీ ఆలోచించడం ఆరంభిస్తే ఆ శక్తివంతమైన ఆలోచన గురించి రోజుకి పలుసార్లు మీరు ఉదయాన లేవకముందు పడుకునేదాన్ని నెమరు వేసుకోండి మనసులో. మళ్ళీ మళ్ళీ ఈరోజు నేను ఏం చేయవలసినా చేయగలను, నాకు తెలియదు ఈరోజు ఏం ఎదురవుతుందో, అయితే అది ఏమైనా సరే సిద్ధంగా ఉన్నాను. జవాబు కూడా తెలుసుకున్న అవసరం లేదు, ఎందుకంటే నా వద్ద నేను తెలుసుకోవలసినవన్నీ తెలిసినవాడు ఉన్నాడు కనుక. న్యాయాధిపతుల 6 చూడండి. మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నానో లేదో తెలీదు, నేను మాత్రం అవుతున్నాను. మీకు ఒక కథ చెప్తాను, గతంలో చెప్పాను, అయితే ఇప్పటికీ వింటే నవ్వొస్తుంది. 2 నెలల తర్వాత ముందుగా వర్కౌట్ చేయడం ఆరంభించిన తర్వాత ఒక బోట్ మీద కూర్చున్నాను. నీళ్ళలో వెళుతూ నా కాలు వెనుక వైపున గోకుంటే గడ్డలా ఫీల్ అయ్యాను. అనుకున్నాను, ఏమైనా గడ్డ పెరిగిందా? నిజం చెప్తున్నాను, ఇంకోటి తగిలిందా అనుకున్నాను. ఇక్కడ కూడా ఉందే. తర్వాత అనుకున్నాను, ఇది మజిల్, నా కండలు పెరిగాయి. ఓ ఉత్సాహం కలిగింది. 5 మందికి ఫోన్ చేసి చెప్పాను నాకు కండలు పెరిగాయని.
ఒకలా అది బాగుంది తెలుసా, మీ చేతిలోని ఆ భాగం గాలిలో ఓగకుండా ఉంటే. నేను మీకు బాగా తెలుసు, పూర్తి ప్రపంచానికి చెప్పకుండా ఏమీ చేయలేను కనుక. మీకు తెలుసా మీరు నివసించే క్రీస్తు ద్వారా దేవుడు పిలుపునిచ్చి చేయమనేది ఏదైనా చేయగలరని. అయితే అలా చేయడానికి మీరు చేయగలను అనే ఆలోచనను చేయాలి. మనం ఆలోచించినట్లే అవుతాము. మనిషి ఎలా ఆలోచిస్తే అలానే అవుతాడు. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి joycemayor.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.